हमारे चैनल बज़ में है ना उर्दू न्यूज़ को सब्सक्राइब करें, इसके बाद इस बेल पर दबाकर ऑल पर क्लिक कर दीजिए ऐसे ही वीडियोस देखने के लिए। ప్రజల యొక్క పేద ప్రజలకు ఆయన ఎంతో మార్గదర్శకులు. వారి యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం ఈ రాష్ట్ర ప్రజలకు తీరనిది అయినా, చనిపోయి 10 సంవత్సరాలు దాటిపోయినా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయినాడంటే దానికి కారణం ఆయన చేసినటువంటి పనులే. ఎంతోమంది పేద ప్రజలు ఆయన వల్ల బాగుపడి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనతే. సంక్షేమం విషయంలో కనివిని ఎరగని రీతిలో 2004-2009 సంవత్సరం మధ్యలో కనివిని ఎరగని రీతిలో, ఎందుకంటే మొట్టమొదటి సంతకమే ఉచిత విద్యుత్ 1100 కోట్ల రూపాయల విద్యుత్ మాఫీ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పేదల ఆరోగ్యం అంటే ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాల మధ్యలోనే కోల్పోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. ఆరోగ్యశ్రీ ఎలా సాధ్యమవుతుందని మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితులు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కల్పించినారు. జలయజ్ఞం పేరువిన 1000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు చేపట్టి 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. ముస్లింస్లకు 4% రిజర్వేషన్, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి అందరు ప్రజల్లో ఉండిపోయినాడు కాబట్టి ఇంతకాలమైనా ఇంత భారీ ఎత్తున ఆయన స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పదే పదే చెప్తూ ఉంటారు, తన తండ్రి గారు 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను అని. ఇప్పటికే 15 నెలల టైంలో 2 అడుగులు కాదు 100 అడుగుల పైన ఆయన ముందడుగు వేసినాడు. ఎందుకంటే ఎవ్వరు ఊహించినటువంటి రీతిలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి సంక్షేమం కార్యక్రమాన్ని కూడా ప్రతిదాన్ని కూడా ఇంటి ముందరికే చేరేటట్టుగా చర్యలు తీసుకున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే డెవలప్మెంట్ విషయం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ. కరోనా అయితే ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితులు లేదు, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఆరోగ్యశ్రీలో చేర్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, బీసీల పక్షపాతి, మైనార్టీల పక్షపాతి అన్నట్టుగా నిరూపించుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అందరు గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం, అటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు లేదు, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని నిరూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 9 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి అందరు గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జో తెలుగు రాష్ట్రకి మహానేత ఔర్ పూర్వ ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి సాబ్ హమారే సారే 12 కరోడ్ జనోకి దిలోమే రుకా గయా హో జో నేత హై ఓ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిజీ ఆజ్ తక్ జినో హమారాసే నికల్కే 11 సాల్ హో చుకా హై ఆజ్ 11 సాల్ కా వర్ధంతికే పేస్ కర్తే హువే హమాజిదర్ గ్రేజ్ విద్యార్థి విభాగ్ తరఫ్సే కర్ చుకే హై పహలే ఏ బాత్ సమజ్నా హై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిజీ వో ఏక్ సామాన్య నేత నహీ హై జో తెలుగు రాష్ట్రకి 20 కరోడ్ జనంకే దిలోమే రుకా గయా జో సంక్షేమ పథకంకో జనామేకో లేగా చుకా హై జిస్మే కయ్యి పథకం హై జిస్మే హమే యాద్ దిలానే కే బాద్ థోడే హై జలయజ్ఞం
और आरोग्यश्री फीस रिएम्बर्समेंट कई तरफ के संक्षेम पदकों को लेकर पूरे सारे देश में ऐसे मुख्यमंत्री मिलते हैं क्या, ऐसे के पदकाम भी है क्या बोलने के तरफ से सभी दिलों में एक ये दिलाया है डॉक्टर राजशेखर रेड्डी साहब। ऐसे के नेता को हम एक ही सवाल पूछते हैं केंद्र राष्ट्र प्रभुत्व से, ऐसे नेता को भारत रत्न दे के हमारे भारत देश के रूप से, ऐसे नेता को भारत रत्न देने और के हमें भी विद्यार्थी विभाग के रूप से पूछते हैं। వైఎస్ రాజశేఖర రెడ్డి మన్నేక దినై వైఎస్ రాజశేఖర రెడ్డి 11 సాల్ పైలే హారా కర్నూలు డిస్ట్రిక్ట్ మే పౌరాల గుట్ట మే ఓ హెలికాప్టర్ యాక్సిడెంట్ మే గుజర్ గయే ఉను అబ్ తక్ కోయి లీడర్ మర్ గయే తో ఏ కంట్రీ మే నయే వరల్డ్ మే కోయి లీడర్ మర్ గయే తో అబ్ తక్ 600 ఆద్మీ ఉన్కే ఉన్కా ఉప్పర్ మే అభిమాన్ మే किधर भी नहीं मर गए। एक आंध्र प्रदेश में राजशेखर रेड्डी साहब मर गए तो 600 आदमी मर गए। और रायलसीमा डेवलप करने के ज़्यादा इरिगेशन प्रोजेक्ट शुरू करे और ज़्यादा गरीब आदमी की वो आरोग्यश्री में सोप को ट्रीटमेंट देने के उन्हें कोशिश करे, ऐसा ज़्यादा काम करे, గరీబ్ ఆద్మీకి 1 రూపాయకు చామల్ దేనేకే ఉను కోషిష్ కరే, ఐసా ఆ లీడర్ అబ్ తక్ ఐసా లీడర్ అబ్ తక్ కోయి నయా హై ఉస్కే వాస్త సోబ్ ఉను మర్నేకే బాద్ భీ ఇత్నే సాల్ బాద్ మే భీ సోబ్ హార్ట్ మే ఉను హై 4% సోబ్ ముసల్మాన్ కు అచ్చా పడ్నేకే 4% రిజర్వేషన్ దియే ఏ సోబ్ హిందుస్థాన్ మే కోయి స్టేట్ మే కోయి సీఎం నై దియే హారా రాజశేఖర రెడ్డి సాబ్ 4% దియే ఉస్కే వాస్త ఉను జానేకే ఉను గుర్గే బాత్ జగన్మోహన్ రెడ్డి సాబ్ ఆయే జగన్మోహన్ రెడ్డి సాబ్ ఆనేకే బాత్ 1 సాల్ మే ఉను మ్యానిఫెస్టో మే క్యా వాదా దియే సోబ్ కంప్లీట్ కరే और 1-3 महीने में उन आने के बाद 3 महीने में 6-4 लाख जॉब्स दिए। अब तक इंडिपेंडेंस आने के बाद इंडिया में कोई स्टेट में इतने जॉब कोई स्टेट में नहीं दिए, जगनमोहन रेड्डी साहब 4 लाख जॉब्स दिए और 47,000 करोड़ रुपीज़ 1 साल में वेलफेयर प्रोग्राम में गरीब आदमी के दिए, ऐसा उन उनका फैमिली ऐसा सब गरीब आदमी की स्टेट को अच्छा करे। उसके वास्ते जगनमोहन रेड्डी साहब और राजशेखर रेड्डी साहब ये दुनिया कितने साल आई तो दुनिया उतने साल सब याद करते उनको। మన దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. చాలా ఒక రకంగా చూస్తే చాలా బాధాకరమైన విషయము రాజశేఖర రెడ్డి అన్న గారు మన మధ్య లేకపోవడము. ఆయన ఎన్నో పథకాలు పెట్టినారు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ముస్లింస్కు 4% రిజర్వేషన్ అయితేనేమి, చాలా రకంగా ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి అన్న ఉన్నాడు. కాకపోతే ఈరోజు ఇంకొక సంతోషకరమైన విషయం ఏమంటే అన్న చనిపోతూ ఒక ఆణిముత్యం లాంటి లీడర్ని మనకు అందించిపోయినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి అన్న లేని లోటును తీరుస్తూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు. ఈరోజు ఎంతోమందికి ఆయన పలు రకాల ఇట్లా దీనిలతో ఆర్థిక సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. తన మేనిఫెస్టోలో ఈరోజుకు 1 సంవత్సరం లోపలనే ఆయన 90% మేనిఫెస్టోని అమలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో చేర్చని విషయాలను కూడా ఈరోజు అభివృద్ధి పదంలో మనల్ని ప్రజలు ముందుకు తీసుకుపోతున్నారు.
రాజశేఖర్ రెడ్డి అన్న ఒక మంచి నాయకుడిని అందించినందుకు అన్నగారికి ధన్యవాదాలు. రాజశేఖర్ రెడ్డి అన్న చనిపోయిన ఈరోజు అందరికి కూడా చాలా ప్రగాఢ సంతాపం తెలుపుతా ఉన్నాను. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, మనకందరికి కూడా జోహార్. ఈరోజు వైఎస్ కథ గురించి మీరు అందరికి తెలుసు కదా, మన మాజీ సీఎం ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకి 11వ ఓటమి సందర్భంగా మీకు కొంచెం నిత్యావసర వస్తువులు మేము పంపిణీ చేయాలని కోరుకుంటున్నాం. మీరందరూ సహకరించండి. మనం ఫోటోకి సార్ అధికారులని బెదిరించి మనీ వసూలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి. ఎన్ జయరామరెడ్డి గారు అని ఒక ఈఈ గారు ఆర్ఎండి డిపార్ట్మెంట్లో 12వ తేదీ ఆగస్టున కంప్లైంట్ చేసినారు. అండ్ వితిన్ 18 డేస్ మనం 6 మందిని అరెస్ట్ చేసినాము. వీళ్ళది మొత్తం 8 మెంబర్ గ్యాంగ్. వీళ్ళంతా ఈ రెడ్డిపల్లి డిస్ట్రిక్ట్ జైల్ అనంతపూర్లో కలిశారు. వాళ్ళలో మనం 6 మందిని పట్టుకోవడం జరిగింది. A1 to A6 జైల్లో కలిసినారు. వీళ్ళు మల్టిపుల్ కేసెస్లో ఇంతకుముందు అక్యూజ్డ్ అండి. లైక్ చీటింగ్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, ఫోక్సోలో రేప్ కేసు కూడా వీళ్ళ కొంతమంది మీద ఉంది. వీళ్ళ మొత్తం గ్యాంగ్ లీడర్ వచ్చేసి A1 N. Jayakrishna గారు. ఇతను మొత్తం ప్లానింగ్ కానీ మెటీరియల్ సపోర్ట్ కానీ చేశాడు. ఇతను ఆల్రెడీ ఒక సిమిలర్ కేసులో అక్యూజ్డ్ అనంతపురంలో, సేమ్ ఇట్లా ఏసీబీ అఫీషియల్ అని చెప్పి ఎక్స్ట్రాషన్ చేసిన కేసులో ఇతను ఆల్రెడీ అక్యూజ్డ్. అతనే A2కి బెయిల్ అరేంజ్ చేయించినారు సమ్ అడ్వకేట్ని అరేంజ్ చేసి. అండ్ వీళ్ళందరూ మేలో బయటకు వచ్చినారు. ఈ వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, A1 ఈ అధికారికి ఫోన్ చేస్తారు, ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, మేము ఏసీబీ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఫోన్ చేసి మీ మీద కరప్ట్ యాక్టివిటీ అలిగేషన్స్ ఉన్నాయి, మీరు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మీ మీద రైడ్ చేస్తున్నామని చెప్తారు. అది నమ్మకం కలిగించడానికి ఇంకా మళ్ళీ A2 నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నానని ఇంకొంచెం లెవెల్ రైజ్ చేసి మాట్లాడతారు. A3 A4 వచ్చి వాళ్ళకి చుట్టూ లుక్అవుట్ అన్నమాట. వీళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి కాల్ చేసినప్పుడు పక్కన ఎవరైనా వస్తున్నారా లేదా అని నిఘా పెట్టి వాళ్ళు చూస్తారు. A5 పని వచ్చి సిమ్స్ అరేంజ్ చేయడం. వీళ్ళు సిమ్స్ అరేంజ్ చేయడం కూడా చాలా టాక్టికల్గా మల్టిపుల్ లేయర్స్ చేస్తారు. ఒక అతని వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళకి ట్రేస్ చేయడానికి లింక్ లేకుండా చాలా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి సిమ్స్ని ప్రొక్యూర్ చేస్తున్నారు వీళ్ళు. ప్లస్ A6 అకౌంట్ హోల్డర్స్ని అరేంజ్ చేస్తారు, మీకు ఒక 10% కమిషన్ ఇస్తామని చెప్పి. A7 8 నుంచి వీళ్ళు అకౌంట్ పర్టికులర్ డీటెయిల్స్ తీసుకున్నారన్నమాట. వీళ్ళకి ఈ ఫోన్ నెంబర్స్ అన్ని ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా ఆ ప్రభుత్వ ఏదైతే వెబ్సైట్లో నెంబర్స్ లిస్ట్ చేస్తున్నాయో ఆఫీసర్స్వి, అక్కడి నుంచి వీళ్ళు ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి బెదిరిస్తున్నారు. సో వీ ఆల్సో సీజ్డ్ ఏ నోట్స్ అండి. అండ్ ఎప్పుడైతే వీళ్ళకి అనుమానం వస్తుందో పర్టికులర్ మొబైల్ నెంబర్ మీద మేబీ ఎక్కువ యూజ్ చేశామని, దే లీవ్ దట్ ఆ పర్టికులర్ మొబైల్ని వాళ్ళు ట్రైన్లో వదిలేయడము లేకపోతే మట్టి తీసి పూడ్చిపెట్టడము లాంటివి చేసేసి, అది ఎక్కడో మళ్ళీ ట్రైన్ విల్ గో టు ముంబై కానీ అట్లా వెళ్ళినప్పుడు
జస్ట్ టు కన్ఫ్యూజ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నమాట. సో మనము మన టీం ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఒక ఆ పర్టికులర్ కాలర్కి వచ్చిన నెంబర్ నుంచి సిడిఆర్ అనలైజ్ చేసినాము. అక్కడ నుంచి వీ ట్రాక్ ద కస్టమర్ అప్లికేషన్ ఫామ్, అక్కడ నుంచి వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ మనం తీసుకొని అక్కడ నుంచి మనం అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళినామన్నమాట, ఏదైతే అకౌంట్లో ఈ మనీ డిపాజిట్ అయిందో. సో మొత్తం మనం చూసింది ఏంటంటే 14,34,249 rupees, మొత్తం 14,34,249 rupees వీళ్ళు ఆ రెండు అకౌంట్స్ నుంచి వసూలు చేసినారు. కానీ ఆ ఏవన్ అనే అతను ఈ అకౌంట్స్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ జీరో చేసేసినాడు, ఏమి లేవు దాంట్లో. కానీ మనం ఈ పర్టికులర్ అరెస్ట్ చేసిన ముద్దాయిల నుంచి ఒక 21,000 rupees రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరూని ఫస్ట్ మనం A7ని అరెస్ట్ చేసినాము. A7 ఈ ముగ్గురిని హొసూర్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఉన్న లింక్స్ని బట్టి మనం ఉరవకొండలో మళ్ళీ ముగ్గురిని అరెస్ట్ చేసినాము. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఒక దగ్గర ఉండకుండా మారుతూ ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారన్నమాట. మొత్తం వీళ్ళ మీద చీటింగ్ కేస్ 420 కింద, కాన్స్పిరసీ 120B, ఇంపర్సనేషన్ 170, ఎక్స్ట్రాషన్ 384, 109 అబేట్మెంట్ కేసెస్ మనం చార్జ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ టీమ్ ఎక్సలెంట్ వర్క్ చేసింది. వితిన్ 18 డేస్ ది కుడ్ నాప్. 12 ఆగస్టున మనకి కంప్లైంట్ వస్తే మనం ఈరోజు నిన్న రాత్రి వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 8 మందిలో 6 మందిని అరెస్ట్ చేసినాము. ఇంకా మెయిన్ అక్యూజ్డ్ మొత్తం ప్లానర్ అతన్ని కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ చేయబోయాము, బట్ హీ ఎస్కేప్డ్ ఇన్ ఏ ఫ్లైట్, చిన్న దాంట్లో మిస్ అయిపోయినాడు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దేర్ ఆర్ సెవెరల్ క్లూస్, మనం తొందరగానే అతన్ని పట్టుకుంటాము. మొత్తం టీంలో ఈయన డిఎస్పి వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో అండ్ సిఐ మహేశ్వర్ రెడ్డి గారు, మరి ఎస్ఐ సునీల్ కుమార్ గారు, ఈ పోలీస్ కానిస్టేబుల్స్ మహేంద్ర, రవి, ప్రియకుమార్, దే ఆల్ డిడ్ ఫినామినల్ జాబ్ అండి. 18 డేస్లో దే కుడ్ అరెస్ట్ దీస్ అక్యూస్డ్. అండ్ ఇట్లాంటి కాల్స్ ఈ మధ్య ఒకరిని చూసి ఒకరు, ఐ థింక్ దేర్ ఈస్ ఒక హిందీ మూవీ కూడా ఉంది ఇట్లా ఏసీబీ అఫీషియల్స్ అని చెప్పి మోసం చేసేవి, రైడ్ చేసినవి, అట్లా నమ్మద్దు. ఎవరైనా మీకు ఇట్లాంటి బెదిరింపు కాల్స్ చేస్తే దయచేసి మీరు పోలీసులకు వెంటనే ఇంటిమేట్ చేయండి. చాలామందిలో ఈ భయం కూడా ఉంటుంది. కొంతమంది ఈవెన్ మనీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మనీ మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ మన మీద ఏసీబీ దాడులు జరుగుతాయి అన్న భయంతో రిపోర్ట్ చేయరు. బట్ దిస్ ఈజ్ ఎ సపరేట్ అఫెన్స్ అండి, దిస్ ఈజ్ లైక్ క్రిమినల్ ఎక్స్ట్రాషన్. సో యూ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్కి, పోలీస్కి సహకరించండి. లైక్ దిస్ కేస్ వీ సాల్వ్డ్ ఇన్ 18 డేస్, వీ విల్ డెఫినెట్లీ సాల్వ్ ఇట్ ఫాస్ట్ అండ్ వీ విల్ పుట్ దెమ్ బిహైండ్ బార్స్. థ్యాంక్ యూ సో మచ్.